హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మూంగ్ దహీ బోండాకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు పోపు దినుసులు కరివేపాకు పెరుగు పసుపు నూనె అది ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకోవాలంటే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాల్సిందే. దాదాగారు ఏం చేద్దాం ఫస్ట్? పెసరని 3 గంటల పాటు నానబెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకుని చేసిన పిక్చర్మా నేను ఆల్రెడీ తీసుకొచ్చాను. ఓకే, అంటే పెసరని 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఓకే, నానబెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇది. ఓ, మీరు తీసుకొచ్చేసారా? నేను తీసుకొచ్చేసాను. ఓకే, సో ఏం లేదండి, ముందుగా మనం పెసలు ఉంటాయి కదా, పెసల్ని 3 గంటల ముందు నానబెట్టుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో అలా గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ గ్రైండ్ చేసి తీసుకొచ్చేసారు రాధా గారు, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఒక ముక్కెట్లో నూనె పోసుకొని వేడి చేసుకుందాము. స్టవ్ ఆన్ చేయనా? ఆన్ చేయండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత అయిపోతుంది. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే, నూనె కాగిపోయింది అంజలి, మనం పెసర బొండాలు వేసుకుందాం. ఓకే, ఓ ఇంక డైరెక్ట్ వేసేయడమే? ఆ, డైరెక్ట్ వేసేయటమే. ఓకే, చాలా ఈజీ అండి. చాలా ఈజీ అండి కదా. ఇవి ఇప్పుడు వేగిపోయినాయి, వీటిని ప్లేట్లో తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేయండి. ఇది ఆఫ్ చేసేయండి. సో రాధా గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కడాయి తీసి పక్కన పెట్టి ఇంకో కడాయి పెట్టుకుందాము. మళ్ళీ దహీలోకి పోపు వేయాలి. ఓకే, ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఓకే, అది నూనె కాగింది కదా, పోపు సామానం వేసుకోవాలి. ఎండుమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఓకే, కొంచెం పోపులోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాం అంజలి. ఓకే, ఓకే అండి. ఇప్పుడు పోపు వేయిపోయింది కదా అండి, పోయి ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసానా? ఈ పోపుని ఈ దహీలోకి వేసేసుకుందాం. ఓకే, అంజలి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి అల్లం కలిపిన పేస్ట్ తీవి ఉంది, అది వేద్దాము. ఓకే, సో ఆల్రెడీ పెరుగులో మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని వేసేసాం. వేసిన తర్వాత పచ్చిమిర్చి అల్లం కలిపిన పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి అల్లం కలిపిన పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసాము. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. ఓకే, పోపు వేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు ముందుగా వేసుకున్న మూంగ్ బోండాలని ఇందులో వేసుకుందాము, ఇక దహీలో వేసుకుందాము. ఓకే, సో ఈ యొక్క 10 నిమిషాల తర్వాత తింటేనే బాగుంటుంది కదండి, పీల్చుకుంటారు కాబట్టి, దహీ పీల్చుకుంటారు కాబట్టి అప్పుడు బాగుంటుంది, తింటానికి రుచిగా ఉంటుంది. ఓకే, ఫైనల్గా గార్నిష్ చేసుకుందాము పచ్చి కొబ్బరి తూర్పు, క్యారెట్, తర్వాత కొత్తిమీర తురుము. మూన్ దహీ బోండా
పెరుగులో చక్కగా నానిపోయండి. వెంటనే తినాలనిపిస్తుంది, కానీ ఇది నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీకోసం మరొకసారి. మూంగ్ దహి బోండాకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పోపు దినుసులు, కరివేపాకు, పెరుగు, పసుపు, నూనె. మూంగ్ దహి బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పును నానబెట్టి మిక్సీ పట్టి పేస్టులా రెడీ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత రెడీ చేసుకున్న పెసరపిండితో బోండాలుగా వేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పల్చగా కలుపుకున్న పెరుగులో వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న బోండాలను వేసుకొని 10 నిమిషాలు నానబెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని రుచికరమైన మూంగ్ దహి బోండా రెడీ.